కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్వనాయ్ గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు ప్రారంభించాలని సర్పంచ్ బుక్కే హంజీనాయక్ అన్నారు. కామారెడ్డి జిల్లా గౌరవ సభ్యులు గంప గోవర్ధన్, ఎంపీపీ నరసింహరావు మరియు జెడ్పీటీసీ రామ్రెడ్డి ఆదేశాల మేరకు మునుపు ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి పనులు జరిగాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాకల కిషన్, అబ్దుల్ ఖాన్, అబ్దుల్ అజిత్, పంచాయతీ కార్యదర్శి రిజ్వానా బేగం, రవినాయక్, గ్రామ పంచాయతీ సిబ్బందులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నేను గజనాయకొండ సర్పంచ్ని. ఈరోజు మా గజనాయకొండ గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులను చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కామారెడ్డి శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి అభ్యర్థుల మేరకు మరియు మా ఎంపీపీ గౌరవ శ్రీ లోయపల్లి నరసింహరావు గారి ఆదేశాల మేరకు, జడ్పీటీసీ రామ్రెడ్డి గారి ఆదేశాల మేరకు గజనాయకొండ ఈ మాచేరు నుంచి గ్రామ పంచాయతీ విడిపోవడం జరిగింది. ఇంతకుముందు ఏం అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మేము పల్లె ప్రకృతి అయినా సరే, మంకీ ఫుడ్ కోడ్ అయినా సరే, ప్లస్ క్లీన్ కర్ ఎప్పుడో కట్టేసినాము, కంపోస్ట్ ఫుడ్ కూడా ఎప్పుడో కట్టేసినాము, రైతు వేదిక కూడా ఎప్పుడో కట్టేసినాము. మాకు మా గౌరవ ఎమ్మెల్యే గారు మొన్ననే మా గ్రామ పంచాయతీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ కూడా కడుతున్నాము. మరియు అనేక గజనాయకొండ గ్రామ పంచాయతీ ఎక్స్రోడ్లో అనేక అభివృద్ధి చేయడం జరుగుతుంది. బతుకమ్మ ఆడడానికి వాళ్ళు ఆడి వాళ్ళు బతుకమ్మ వేయడానికి మెట్లు లేకుండా అది కూడా కట్టించడం జరిగింది. అలాగే స్ట్రీట్ లైట్లు మరియు డబల్ రోడ్డు, అక్కపూర్ రోడ్డు డబల్ రోడ్డు, అలాగే సిద్దిపేట రోడ్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను త్వరలో మా గౌరవ ఎంపీపీ గారి ఆదేశాల ప్రకారం మరి నిధుల నుంచి 3 లక్షలు, కోఆప్షన్ నిధుల నుంచి 2 లక్షలు ఎన్నికై జీపీ నుంచి పెట్టుకోవడానికి అంగీకరించి మేము సిద్దిపేట రోడ్లో ఉన్న డ్రైనేజీని కట్టడం జరుగుతుంది 500 మీటర్లు. అలాగే